Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ ఈ రోజు నేను చేరి మాట్లాడటానికి ఒక తల్లిగా అవకాశం వచ్చిందండి. నా పేరు వెంకటరమణమ్మ. మాది నెల్లూరు జిల్లా కోవూరు మండలం. నెల్లూరు జిల్లాలో కోవూరు మండలం గుమ్మల ప్రాంతం. నాకు ఒక అమ్మాయి అండి. నేను ఒంటరి మహిళని. ఆ అమ్మాయిని పెట్టుకుని నా జీవనం సాగించుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి మా అమ్మాయిని చదివించుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా ప్రతి కళ కూడా కొన్ని రోజులకి తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే నాకు ఎటువంటి ఆదాయం లేదు, ఎవరు సహాయం చేసేవారు లేరు. ఇంటింటికి వెళ్లి పని చేసుకుంటూ కష్టపడి మా అమ్మాయిని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలని ఒక ఆశతో 8 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్కి నేను కట్టని ఫీజులు లేవు. ఎన్ని హాల్ టికెట్స్ కొన్నాను, ఎన్ని బ్యాగులు కొన్నాను, ఎన్ని బుక్స్ కొన్నాను, అన్ని ఒక తల్లిగా నాకు తెలుసు. అయితే నిరాశలోకి వెళ్లిపోయాం. ఇంకా మా అమ్మాయిని కూడా చదివించలేను. కంపల్సరీ మా అమ్మాయి చదువు కూడా మానిపించేసి నాతో పాటు పనికి తీసుకెళ్దామని ఆలోచనలోకి వెళ్లిపోయాను నేను. ఆ రోజు మా అన్న మా జగనన్న చెప్పారు, మీరు పిల్లల్ని బడికి పంపించొద్దు, మీలాగా మీ జీవితాలు మీ పిల్లలవి ఉండకూడదు, కాబట్టి మీరు కంపల్సరీ పిల్లల్ని బడికి పంపించాలని చెప్పారు. ఆ రోజు ఆ యొక్క అన్న చెప్పిన మాట నా జీవితంలో ఎంతో ఆశా జ్యోతిని వెలిగించింది. ఇక మాకు ఇంకా బ్రతకాలన్న ఆశ కూడా లేదండి. ఒకనొక స్థితిలో ఆ స్థితికి వెళ్ళిపోయాం నేను మా కూతురు. అదే అన్న చెప్పిన మాట, అన్న అమ్మఒడి ద్వారా మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఇది రెండో దఫ అండి నేను అమ్మఒడి తీసుకోవటం. మొదటి దఫలో నేను అమ్మఒడి తీసుకున్నాను, తద్వారా ఆగిపోయిన మా అమ్మాయి స్కూల్ ని మళ్ళీ ప్రారంభించాను. నేను ఏ ఇంటికైతే ఇంటింటికి వెళ్ళి పనిచేశానో ఆ ఇంట్లో మా అమ్మాయి పని చేయకూడదని నేను కాచిన కన్నీరు దేవుడు చూశాడండి. దేవుడు చూసి ఏ దేవుడైనా మాకు సహాయం చేయకపోతాడా అనే ఆశతో ఉన్నాను. ఆ దేవుడే ఈ రోజు మా జగనన్న రూపంలో మా జీవితాల్లో వచ్చాడని కరగట్టిగా చెప్తున్నాను నేను. మా బాల్య మధ్య మాకు జ్ఞాపకం లేదండి. ఎందుకంటే నా బాల్య వయసులో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిపాలన ఉండి ఉంటే నేను కూడా చదువుకొని ఒక స్టూడెంట్ లా మీ మధ్య ఉండేదాన్ని. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. అయినా పర్వాలేదు, నా బాల్యం వెళ్ళిపోయినా నా పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుందని చెప్పి ఈ రోజు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను నా కూతురు ఎంతో సంతోషంగా ఉన్నాం. అంతేకాకుండా జగనన్న విద్యా కానుక ఇచ్చారండి. ఆ రోజు ప్రైవేట్ స్కూల్ కి మా అమ్మాయిని పంపించడానికి ఆ జగనన్న విద్యా కానుక నేను కొనాలంటే దాదాపు 6,000 రూపాయలు అయిపోయండి. ఆ స్కూల్ బ్యాగుల కొరకు, బుక్స్ కొరకు, డ్రెస్సుల కొరకు, ప్రతి దాని కొరకు నేను 10-20 రూపాయలకి వడ్డీకి తీసుకొచ్చి అవి తీసుకొచ్చానే మా అమ్మాయి స్కూల్ కి పంపించేవారు. నోట్బుక్లు లేకపోయినా బ్యాగు లేకపోయినా అలర్ట్ చేసేవారు కాదు. మళ్ళా అప్పు నేను తీర్చాలంటే మళ్ళీ సంవత్సరం వచ్చేది. ఇంకా ఎక్స్ట్రా ఇళ్లలో పనిచేస్తూ ఆ అప్పు నేను తీర్చుకున్నాను. ఒక తల్లిగా నా మానసిక బాధ, నా వేదన, నా ఆలోచనలంతా దేవుడు ఖచ్చితంగా విన్నాడు. దేవుడి రూపంలోనే మా అన్న మా జీవితంలోకి వచ్చాడని నేను కరకట్టిగా ఒక తల్లిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. జగనన్న విద్యా కానుక మాకు అర్హులని చెప్పి మా అమ్మాయికి ఆ జగనన్న గారి బ్యాగ్ ఇచ్చారు. అదే కాకుండా అండి, ముఖ్యమైన విషయం ఏంటంటే నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా ఈ రోజు ప్రైవేట్ స్కూల్ గానీ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల కానీ రెండు పక్కన నిలబెట్టి చూస్తే నేను అప్పుడప్పుడు స్కూల్ కి వెళ్తూ చూస్తూ ఉంటాను. మళ్ళీ నేను చిన్నపిల్లని అయిపోయి మళ్ళీ మా అన్నగారి జగనన్న పరిపాలనలో చదువుకుంటే బాగుండు, నా బాల్యం అంతా తిరిగి నాకు వస్తుందని చెప్పి ఎంతో బాధపడతాను. అయినా పర్వాలేదు, నా బాల్యం వెళ్ళిపోయినా మా అమ్మాయి బాల్యం భవిష్యత్తు బాగుంటుంది జగనన్న పరిపాలనలని కరాకట్టుగా నేను చెప్తున్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం మా జీవితాల్లో ఎంతో సంతోషకరమైన విషయం అండి, మాకు ఇల్లు లేదు. ఇప్పుడు కాదండి, గత 4 ఏడాదుల నుంచి మాకు ఇల్లు లేదు. 4 తరాలు గతించి అలాగే వెళ్ళిపోయాయి. మా అమ్మమ్మ తరం లేదు, మా అమ్మ తరం లేదు, నా తరం లేదు, మా అమ్మాయి తరం కూడా వస్తాదో రాదో అని చెప్పి రోజు దిగులు పడేదాన్ని, వేచేదాన్ని. ఈ బాడిగలలో బాడిగులు కట్టుకోలేక ఒకవేళ ఆ బాడిగలలోనే మేము చనిపోతే ఉంచుతారా ఉంచురా అని చెప్పి ఎంతో ఆలోచించి దిగులు పడేదాన్న. ఆ ఆలోచన, ఆ దిగులు, ఒక ఆడబడుసు బాధ మీరు విన్నారన్న. ఒక అన్నదమ్ముడుగా మీరు ఉండి మాకు ఇల్లు ఇచ్చారు. ఈ రోజు మేము జగనన్న పరిపాలనలో సొంత ఇంట్లో ఉండగలిగే మా కళ నిజమైందన్న. అంతవరకు మేము రుణపడి ఉంటాం. మేము బతికినంత వరకు నాన్న మీ రుణం మర్చిపోము. మీ ప్రభుత్వ పరిపాలనలో ఒక ఒంటరి మహిళగా నేను బ్రతకగలను, ఒక ఒంటరి మహిళగా నా పిల్లని చదివించుకోగలను ఆశ జ్యోతి నాకు వెలిగించారన్న. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కరోనా కాలంలో, కష్టకాలంలో ఇంటి పక్కన వారు కూడా మాట్లాడటం ఎంతో కష్టమైపోయింది. ఆ కాలంలో కూడా మా అధికారులు మా ఇంటింటికి వచ్చి ప్రతి సహాయం చేశారు. అప్పుడు కూడా మాకు ఆ పరిపాలన ద్వారా ఎంతో ఆదరణ పొందామన్నా. అన్నా మీకు రుణపడి ఉంటామన్నా, మీ రుణం ఎన్నడన్నటికీ తీర్చుకోలేమన్నా. దీని ద్వారా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై జగనన్న, జై జై జగనన్న.